हेलो फ्रेंड्स वेलकम टू सुधास किचन तेलुगु क्यारेट पल्ली फ्राई तैयारी विधान चूदा इप्पुडु तैयारी विधान चूदामंडि स्टव मीद ओक कड़ाई पेट्टुकोंडि इंदुलोकी ओक टेबल स्पून वरकु पल्लेलनु याड चेसुकोवाली ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని యాడ్ చేయండి యాడ్ చేసి వీటన్నింటిని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు శనగపప్పు అలానే ఎండు కొబ్బరి దోరగా వేగే వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఈ జీలకర్ర యాడ్ చేసుకున్నాక వీటిని ఈ విధంగా దోరగా వేగే వరకు వీటిని కూడా వేయించుకోవాలి వీటన్నింటిని ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లార పెట్టుకుందాం ఇప్పుడు వీటిని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అలానే తగినంత సాల్ట్ ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఈ పల్లీల మిశ్రమాన్ని పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 3 టీ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ చక్కగా వేడవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసినపప్పు ఆవాలు అలానే జీలకర్రను వేసుకోవాలి ఈ తాలింపు దినుసులను ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి అలానే కరివేపాకును యాడ్ చేసుకుందాం ఈ ఆనియన్స్ ను ఈ విధంగా వేయించుకోండి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ దోరగా వేగే వరకు ఇలాగ వేయించుకోవాలి ఆనియన్స్ ను ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఇలాగ పసుపుని యాడ్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను యాడ్ చేయండి కుక్కర్ లో 2 విజిల్స్ వచ్చే వరకు ఇలాగ కుక్ చేసుకొని ఈ ఉడికించి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలను ఇలాగ ఇందులో యాడ్ చేసుకొని వీటన్నింటిని ఈ విధంగా వేయించుకోవాలి ఇలాగ ఈవెన్ గా క్యారెట్లను ఫ్రై చేసుకోండి ఒక 5 నిమిషం ఈ క్యారెట్లను ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ను వేసుకుందాము ఇలాగ యాడ్ చేసుకొని వీటన్నింటిని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటన్నింటిని ఇలాగ చక్కగా వేయించుకోండి అంతేనండి సాంబార్లోకి రసంలోకి నంచుకోవడానికి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి